సరదాగా ఆడుకుంటున్న పిల్లలను అనుకోని సంఘటన ప్రాణాల మీదకు తెచ్చింది. ఒక బంతితో పిల్లలు సరదాగా ఆడుకోవటమే వారి పాలిట శాపమైంది. అంతే కాదు ఘటనలో పెను ప్రమాదమే తప్పింది. పిల్లలు సరదాగా బంతితో ఆటాడుకుంటుండగా బాంబు పేలి ఐదుగురు చిన్నారులు గాయపడ్డ ఘటన ఒక్కసారిగా షాక్ కి గురిచేస్తుంది. అయితే ఆ పిల్లలు బంతి అనుకుని బాంబుతో ఆటలాడుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ షాకింగ్ ఘటన పశ్చిమ బెంగాల్లోని मुर्शिदाबाद सोमवार मध्याह्न चोटचेस स्थाक विवराल प्रकार चूस्ते इबाम नगर लोमड़ तोट में आड़को पिल वेल्लू वारी अड़ बंति आकार वस्तु दोरी दाने तो आटला बांब पेली दी तो ईदूर पिलक तीव्र गयानी घटन तरवा तकमे चिकित्स कोसम बेनियाग्राम प्राथमिक आरोग्य केंद्रा की तरली घटन गुरी सामचारा वैंने अरकु फरक पोली स्टेशन अधिकारी देवव्रत चक्रवर्ती आध्र्यन बृंदम संघटना स्थाई में क्षुण्ण परशी इधला बांब पेलुड़ घटन तो ममता बेनर्जी प्रभुत्म विपक्ष विमर्शनाई आट स्थल में बांब पेलुड़ घटन तो राष्ट्र शांति भद्रता डोल्लतन मरोसारी रुजुईन विपक्ष मंपड़नाई मरोवे बेगा पंचायती एन कमेषन वे पल प्राता राड़ वा घटन चोटचेस इट अलर् जगह दक्षिण परगणा पर्यटन बेगा गवर्नर सीपी आनंद बोस् मृत कुटाल परशी मृत कुटाल परामर्शार राष्ट्र शांति भद्रत विषय टीएमसी प्रभुत्म विमर्शार प्रतिपक्ष जूलाई 8 विड़ पंचायती एन कलगा नामेषन प्रक्रिया भागना गत वारेगन अल्लर కనీసం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు బెంగాల్లోని సున్నితమైన జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మమతా బెనర్జీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. బెంగాల్ ప్రభుత్వ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బెంగాల్లో ఒకే రోజు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరగాలన్నది హైకోర్టు ఆదేశాల వాస్తవ ఉద్దేశమని జస్టిస్ స్పష్టం చేశారు. మనోజ్ మిశ్రాలతో కూడిన వెకేషన్ బెంచ్ కూడా స్పష్టం చేసింది. దీంతో ఎన్నికల ప్రాంతాలలో కేంద్ర బలగాలు గస్తీ నిర్వహించనున్నాయి.